नमस्ते एसडीवी न्यूज को स्वागत नेन सुधा वार्तल्लो मुंदुगा मुख्यांशालु भीमली नियोजकवर्गम अन्नवरंलो प्रतिष्ठात्मक ओबेरे होटल निर्माण वर्चुअल विधानंलो सीएम जगन शंकुस्थापन पाल्गोन्न कलेक्टर मल्लिकार्जुन एमएलए मुत्तंशेट्टि నందిగామ యాసిడ్ దాడి ఘటన బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్న మంత్రి అమన్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఆషాడం ఆఫర్ల వెల్లువ కిలో సేల్ అద్భుతమైన ఆఫర్లను కొనుగోలుదారులకు అందిస్తున్నామన్న జగదాంబ షోరూం మేనేజర్ నవీన్ पर्याटक अभिवृद्धि भागंगा विशाखा ओबेराय ग्रूप सेवन स्टार होटल्स निर्माण कानुन्नाई कडप जिल्ला गंडिकोट नुंडी भीमली मंडलम अन्नवरंलो निर्मिंचिनुन्न ओबेराय होटल निर्माण पनुलनु सीएम जगन वर्चुअल विधानंलो प्रारंभिंचारु जिल्ला कलेक्टर डाक्टर मल्लिकार्जुन स्थानिक एमएलए मुत्तंशेट्टि श्रीनिवासराव एमएलसी वरदु कल्याणिलु स्थानिकंगा शंकुस्थापन कार्यक्रमंलो पाल्गोन्नारु 350 కోట్ల వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో ఒబెరాయ్ రిసార్ట్స్ ని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ మల్లికార్జున ఎమ్మెల్యే ముత్తంశెట్టిలో పేర్కొన్నారు. సీఎం జగన్ దూరదృష్టితో అమలు చేస్తున్న ప్రాజెక్టులతో ఈ ప్రాంతం గొప్ప నగరంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ ఫని శ్రీనివాస్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. नमस्ते महादेवाय इकड्चे मन केवल 7-8 किलोमीटर दूर में मन की क्रोता कड़ना भोगापुर एयरपोर्ट इक मन की वस्ता अट द सेम टाइम दीन नीचे केवल 100-150 मीटर पैध बीच कैडर रोड वस्तु सो मेर गमें लास्ट 60-65 रोज सीएम गारु सुमार 26,000 कोट्ल पैचलकु 7,003 प्राजेक्ट विशाखपट्नम मरियु परिसर प्रांतालकु इव्वडम जरिगिंदि सो आदानी प्राजेक्ट चूसारु मीरु अलागे मन की भोगापुर एयरपोर्ट मूडोदिगा मन की अन्नवरं ग्रामंलो ओबेराय वाल सहाय तो मन की सेवन स्टार लग्जरी रिसार्ट्स इंदो मन की 300 विलालु इंडिविजुअल विलालु राबोतुन्नाई सुमार 5,000 मंदी डायरेक्ट इंडायरेक्ट इक्कड़ एंप्लॉयमेंट लभिंचबोता उंदी इदी राइट नेक्स्ट टू द कोस्टल रीजन उंडम वल्ला प्लस इक्कड पक्कने मन की बीच कैरेक्टर रोड पोतुन्नम वल्ला खच्चितंगा इक्कड ओक रिबन डेवलपमेंट की आस्कारम एर्पडि ఖచ్చితంగా ఒక కొత్త సిటీ కూడా ఇక్కడ త్వరలో ఒక 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ఒక కొత్త సిటీ కూడా ఇక్కడ మీకు ఆవిర్భవించబోతుందని చెప్పడానికి కూడా నేను ఖచ్చితంగా ఏ మాత్రం సంకోచించట్లేదు అలాగే ఈ కార్యక్రమంలో సహకరించిన గౌరవ భీమిలి ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ ఎమ్మెల్సీ కళ్యాణి గారికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకి అధికారులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎన్ని వసతులు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా వసతులు మనకి ఇంటర్నేషనల్ టూరిస్టుల్ని ఆకర్షించడానికి ఉండాల్సిన వసతులు లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకున్న విధంగా గతంలో వెళ్ళలేకపోయింది మరి ఎందుకు ఆక్షించలేకపోంటే ఒక టూరిజం పాలసీ అనేది లేకపోవడం వలన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీ లేకపోవడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి నేను టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది సో దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా పెట్టడం జరిగింది 100 crore సబ్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక 15 మంది తో కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా రివ్యూ చేసి హైలీ ట్రాన్స్పరెంట్ గా ఎవరైతే ఇన్వెస్ట్ స్వస్థారో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ఈ రకంగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖ ఒక టూరిస్ట్ హబ్ కింద డెవలప్ అవుతుంది ఆల్రెడీ పారిశ్రామికంగా ఉంది ఇండస్ట్రియల్ హబ్ అలాగే రేపు క్యాపిటల్ వస్తే అడ్మినిస్ట్రేటివ్ హబ్ క్యాపిటల్ అవుతుంది మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దీంతో పాటు టూరిజం క్యాపిటల్ కింద కూడా విశాఖపట్నం అభివృద్ధి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మూడు జిల్లాలకి గ్రోత్ జిల్లాగా ఈ మూడు ప్రాజెక్ట్స్ పనికొస్తాయి ఏది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మన హైదరాబాద్ శంషాబాద్ వచ్చిన తర్వాత ఎంత కళ వచ్చింది అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మన ప్రాంత రూపురేఖలు మారిపోతాయి దానితో పాటు ఈ గౌతమ్ ఆదాని సెంటర్ డేటా నందిగామ యాసిడ్ దాడి ఘటనలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు
ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. యాసిడ్ బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని వాసిరెడ్డి చెప్పారు. ఘటనలో గాయపడ్డ వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని చెప్పారు. అపరిచిత వ్యక్తులతో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిశ యాప్ను మహిళలు వినియోగించుకోవాలని కోరారు. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సత్ఫలితాలనిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సదస్సులో భాగంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. అవి ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయని తెలిపారు. 1000 కోట్ల వ్యయంతో విశాఖ, తిరుపతి, కడప జిల్లాల్లో ఉబేరాయ్ హోటల్స్ నిర్మాణాలు జరగనున్నాయని చెప్పారు. దీనికి సంబంధించి సీఎం జగన్ శంకుస్థాపన చేశారన్నారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని వెల్లడించారు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంటతో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబును జాకీతో లేపేందుకు ఆ మీడియాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో మన సమ్మిట్లు చూసాం, మనం ఏ స్థాయి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మనం చూసాం. ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటే, ఏదైతే ప్రజలకు చెప్పామో, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్నామో, చేసుకున్నటువంటి ప్రతి ఎంఓయూ కూడా ముందుగానే స్క్రూటినైజ్ చేసుకొని కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకొని తప్పకుండా ఇది గ్రౌండ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉంటేనే మనం ఎంఓయూలు చేసుకుంటాం అనేటువంటి మాట కూడా ఆ సంస్థలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వారితో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. రేపు ఎస్ఐపిబి మీటింగ్ కూడా, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షన మంగళవారం జరగబోతూ ఉంది. 12వ తారీఖు క్యాబినెట్లో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా క్యాబినెట్ తీసుకోబోతా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సో తప్పకుండా ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి 4 పోర్టుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రామాయపట్నం పోర్టు ఈ సంవత్సరం ఆఖరికి ప్రారంభించేటువంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మచిలీపట్నం పోర్టు మొన్ననే శంకుస్థాపన చేశాం, పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మూలపేట పోర్టు శ్రీకాకుళంలో శంకుస్థాపన చేశాం, అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు అండి, మేము 175 ఎలా కొట్టాలో మేము చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 175 అభ్యర్థిని ఎలా పెట్టాలో అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. 175 పోటీ చేసేటువంటి దానికి కూడా మీకు అభ్యర్థులు లేనటువంటి పరిస్థితులు, ఎలా పోటీ చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మీకును 175 ఎలా గెలవాలో అనేటువంటి దానికి టార్గెట్ ఇచ్చినటువంటి మా నాయకుడు పోటీయా? మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని చేసినా, ఏది చేసినా, రేపు మళ్ళీ 2019 ఎన్నికలే, ఫలితాలే రిపీట్ అవుతాయనేటువంటి విషయాన్ని వారు గమనించుకోవాలి. మీరు రోజు వస్తారు, సమావేశాలు పెడతారు, ఆ బండి ఎక్కుతారు, దాని మీద తిడతారు, ఒకరోజు కొడతానంటారు, ఒకరోజు చెప్పు చూపిస్తారు, ఒకరోజు కాల్ చూపిస్తారు, రేపు ఇంకోటి చూపిస్తారు. ఇది రాజకీయం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో నాకు తెలియగలుగుతాను.
ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీని స్థాపించి సరే ఒక ఒక నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రముఖ వెబ్‌సైట్ లో వారికి సంబంధించినటువంటి ఒక పర్సనల్ ఇష్యూ గురించి పెట్టారు దాని సమాధానం ఎవరు అడిగారు మిమ్మల్ని నేను ఆవిడ కలిసి పూజలు చేస్తున్నా అని చెప్పి ఫోటో పెట్టారు సరే ఇప్పుడు ఎవరు కాదన్నారు అంటే ఏదో గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టు ఎందుకు అవసరం ఏమొచ్చింది మన గురించి అందరికి తెలుసు కదా సో ఇవన్నీ కాదు రాష్ట్రంలో మీరు రాజకీయ పార్టీని స్థాపించి స్థాపించినటువంటి ఒక రాజకీయ పార్టీని మీ తాలూకు విధానం ఏంటి దేనికి పార్టీని పెట్టారు ఏం చేయదల్చుకున్నారు సహజంగా ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పెట్టామంటే నేను రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ పనులు చేయడానికి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడానికి రాష్ట్రానికి మంచి చేయడానికి అనేటువంటి దానికి రాజకీయ పార్టీ పెడతాం తప్ప అవతలను ఓడించడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి తీసేయడానికి దానికే నేను పార్టీ పెట్టాను ఒకరోజేమో మన విజయయాత్రలో మొదటి రోజు ఏంటి విజయయాత్రలో మొదటి రోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని రెండో సమావేశంలో నన్ను ముఖ్యమంత్రిని చేయమని మూడో సమావేశంలో నేను నేను ఓడిపోతాను అయినా నేను రెడీగా ఉన్నాను నేను తిరుగుతానని చెప్పి మూడో సమావేశంలో చెప్తా సీ రాష్ట్రం గాని దేశం తాలూకు గాని ప్రపంచ స్థాయి ఎక్కడ ఎవరిని బాధలేదు బాధేది ఎవరినన్ను ఉంటే బాధేది ఎవరినన్ను ఉంటే ఈనాటిని ఇటు ఆంధ్రజ్యోతిని ఈ టీవీ ఫైని ఆల్ని మా చేసినటువంటి మా పనులతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలతో మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో వాళ్ళకి బాధగా ఉంది తప్ప ఇంకెవరిని బాధాల్సినటువంటి పని మాకు లేదు మా ప్రభుత్వానికి అంతకుమించి లేదు పేదవాడికి 2,20,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానాన్ని కానీ ఎవరినైనా రమ్మనండి రేపు ఏదన్నా పార్టీని వచ్చి చెప్పనండి రేపు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వాలంటీర్ సిస్టమ్ తీసేస్తానని కానీ లేదా సచివాలయ వ్యవస్థలను తీసేస్తానని కానీ లేకపోతే అమలు చేసినటువంటి స్కీమ్స్ని రద్దు చేసేస్తానని చెప్పనండి ఏ పార్టీని చెప్పనండి ఎందుకు చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు అమ్మఒడి పథకం గురించి చెప్తే నిన్న ఆ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ అంటాడు అమ్మఒడి గురించి పవన్ కళ్యాణ్ అంటాడు అమరావతి ఉంది ఎక్కడికి తీసాం అమరావతి అక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళిపోయింది అమరావతి అక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళిపోయింది అమరావతి అమరావతి అక్కడే ఉంది అమరావతితో పాటు విశాఖపట్నం అన్నా సరికొత్త ఆషాఢం ఆఫర్స్ తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది ఆషాఢం నెంబర్ 1 కిలో సేల్ 66% డిస్కౌంట్ ధరల్లో వస్త్రాలను అందిస్తున్నారు వినియోగదారుల తాకిడితో జగదాంబ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కోలాహలంగా మారింది నాణ్యత నవ్యతకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టింది పేరు ఇక్కడి వస్త్ర సోయగాలు వినియోగదారుల మనసును కట్టిపడేస్తాయి ఆషాఢ మాసం సందర్భంగా భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు నెంబర్ 1 కిలో సేల్ 66% వరకు డిస్కౌంట్లు సరికొత్త స్టాక్తో అన్ని రకాల వస్త్రాలపై ఇస్తున్నారు కంచి ధర్మవరం ఆరణి ఉప్పాడ పోచంపల్లి డిజైనర్ శారీస్ హై ఫ్యాన్సీ క్యాటలాగ్ శారీస్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ రెడీమేడ్స్ ఇలా విస్తృత శ్రేణిలో వస్త్ర సోయగాలు కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి రాబోయే శ్రావణ మాసానికి సంబంధించి పెట్టుబడి చీరలు వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఆషాఢంలో భలే ఆఫర్లను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందిస్తోంది ప్రతి విభాగంలోనూ అత్యాధునిక మోడల్స్ అన్ని వర్గాలకు సరిపడే వస్త్రాలు సరికొత్త కలెక్షన్స్ విస్తృత శ్రేణులు లభ్యమవుతున్నాయి దీంతో కొనుగోలుదారుల సందడి జగదాంబ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కనిపిస్తోంది ఆషాఢం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందిస్తున్న కిలో సేల్ అద్భుతమైన ఆఫర్లు ఎంతో బాగున్నాయని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ షాపింగ్ చేయడం కొత్త అనుభూతినిస్తుందని చెప్పారు వైడ్ రేంజ్ కలెక్షన్స్ ఆఫర్లలో లభ్యమవుతున్నాయని అన్నారు హలో హలో ఎవ్రీవన్
माय नाम इज सुषमा वर्मा फ्रॉम हनुमानगढ़ राजस्थान। मैं राजस्थान से आई हूँ, मेरे साथ मेरी पूरी टीम है और हम फर्स्ट टाइम वाइजैग विशाखापट्टनम आए हैं और यहाँ पे हमने बहुत सारी शॉपिंग की है साउथ इंडियन साड़ी की साउथ इंडियन मॉल से, जहाँ पे हमें बहुत बहुत सारे डिजाइन मिले देखने को और हम सब के लिए गिफ्ट लेके जा रही है यहाँ से। और ऑफ़र जो है बहुत अच्छा ऑफ़र है, मैंने ऐसा ऑफ़र फर्स्ट टाइम देखा है, तो हम नेक्स्ट थैंक यू करना चाहेंगे आपका भी, आपने हमें चुना एंड नेक्स्ट सबको बोलेंगे इस साउथ इंडियन मॉल के बारे में ताकि वो भी यहाँ पे विजिट कर सके। हेलो, मेरा नाम संगीता राज शर्मा है, मैं भी फ्रॉम जयपुर राजस्थान से हूँ और शॉपिंग मॉल के बारे में हम लोगों को वहीं होटल में बताया गया था और हमें यहाँ आके काफ़ी अच्छा लगा, जो सोचा था उससे भी बढ़िया शॉपिंग हम लोगों ने करी है यहाँ से। काफ़ी सारी साड़ियाँ हमने परचेज़ करी है, बच्चों के लिए गिफ्ट्स लिए हैं और थैंक यू सो मच। యాక్చువల్లీ పెళ్లి బట్టలు కొందామని ఫిక్స్ అయ్యమాట, కొందామంటే మా ఫ్రెండ్ కొలిక్ కడితే ఇక్కడ సౌత్ ఇండియాలో ఆఫర్ పెట్టారు, అర్జెంటుగా వెళ్ళమని చెప్తే వచ్చాం మొత్తం అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం. అయితే ఆఫర్స్ అన్ని చెక్ చేశాను, చెక్ చేసిన తర్వాత ఆఫర్ బెస్ట్ ఆఫర్లో అన్ని షాపింగ్ మాల్ కంటే బెస్ట్ ఆఫర్లో ఉన్నాయి, అందుకే సజెస్ట్ చేసామాట మొత్తం అందరూ కలిసి ఇక్కడికి వచ్చాం షాపింగ్ చేసి ఫ్యామిలీని తీసుకుని మొత్తం వచ్చామాట. ఆఫర్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, రేట్ రీజనబుల్గానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఓకే, ఈరోజు ఆఫర్ బాగానే ఉంది. ఈ ఏడాది కూడా ఆషాఢం కిలో సేల్ 66% వరకు డిస్కౌంట్లు అందిస్తున్నామని జగదాంబ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ నవీన్ తెలిపారు. ఆషాఢం కిలో సేల్కు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. వచ్చే నెలలో శుభకార్యాల నేపథ్యంలో ఆషాఢంలో తక్కువ రేట్లకే వచ్చే పెట్టుబడి చీరలు వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఇదో అవకాశమని అన్నారు. ఈ అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కస్టమర్లందరికీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున నమస్కారం అండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢం కిలో సేల్ తీసుకురావడం జరిగింది. విశాఖపట్నంలో మా శాఖ స్థాపించి 7 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాల నుంచి ఎలాగైతే మీకు ఆషాఢ మాసంలో ఆఫర్స్ తీసుకొస్తున్నామో అంతకుమించి ఈ సంవత్సరం కూడా అప్ టు 66% డిస్కౌంట్ మరియు కిలో సేల్ అనేది 2 రకాల ఆఫర్లు తీసుకురావడం జరిగింది. శారీస్ అనేవి కూడా మీకు కిలో లెక్కన అమ్మటం జరుగుతుంది. కిలో 450 రూపాయల నుండి మొదలు 2100 వరకు కూడా వివిధ రకాలు ఉన్నాయండి. డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా 1000 రూపాయల వరకు ఉంది, 450, 500, 550, 600, అలాగా 900, 1000 రూపాయల వరకు కూడా రకాలు ఉన్నాయి. మీరు ఎంచుకున్న శారీని కాటా వేస్తాం, కాటా మీద వచ్చిన ధర ప్రకారం మీకు రేట్ నిర్ణయించడం జరుగుతుంది. నార్మల్ టైంలో దొరికే డిస్కౌంట్లు అంటే కూడా ఈ ఆషాఢ టైంలో మీరు పర్చేస్ చేస్తే మరిన్ని డిస్కౌంట్లు పొందే అవకాశం ఉందండి. రాబోయే ఆషాఢ మాసం తర్వాత ఉన్న శ్రావణ మాసంలో జరగబోయే పెళ్ళిళ్ళు కానివ్వండి, వివిధ రకాల శుభకార్యాలకి పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు, పెట్టుబడి చీరలు కానీ పెట్టుబడి వస్త్రాలు కొనాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ టైంలో షాపింగ్ చేయటం అనేది చాలా కరెక్ట్గా మీకు బెనిఫిట్ చేకూర్చే విషయం. మనం ఎక్కడైనా ఒక వస్తువు తక్కువ ధరకి లభించిందంటే దొరికే సంతృప్తి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు ఈ సందర్భంలో ఆషాఢ మాసం సేల్లో కొనుక్కున్న వస్తువులన్నీ కూడా నార్మల్ టైం కంటే కూడా మార్కెట్ ధర కంటే కూడా తక్కువ రేటుకి పొందుతారు, అది గ్యారంటీగా కస్టమర్లందరూ కూడా సాటిస్ఫై అయ్యి వెళ్తారు బయటికి. సో ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో అనే నినాదంతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. అన్ని రకాల వస్త్రాలు సరికొత్త స్టాక్తో ఆఫర్లు ఇవ్వడంతో జగదాంబ సెంటర్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు కొనుగోలుదారుల తాకిడి పెరిగింది. సింహాద్రి అప్పన్న క్షేత్ర మహత్యం పుస్తకాన్ని తెలుగు నుండి ఒరియా భాషలోకి తర్జుమా చేశారు. దాసుడు భక్తులు సాయి కుమార్ ముద్రించిన పుస్తకాన్ని సింహాచలం దేవస్థానం ఏవో త్రినాథరావు ఆవిష్కరించారు. టీపీ రామచంద్రాచార్యులు తెలుగులో రచించి అప్పన్న క్షేత్ర మహాత్యం పుస్తకం పాఠకాదరణ పొందింది. అయితే స్వామివారి దర్శనానికి వచ్చే ఒడిశా భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా పుస్తకాన్ని తీసుకువచ్చారని ఈవో చెప్పారు. సింహగిరిపై జరిగిన కార్యక్రమంలో స్థానాచార్యులు రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. విద్య వైద్య రంగాల్లో సంస్కరణలతో సీఎం జగన్ పేద తలరాతులు మారుస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
జగన్ దేవుడు ప్రజలను నమ్ముకుంటే చంద్రబాబు కోటీశ్వరులు కబ్జాదారులు వెన్నుపోటుదారులను నమ్ముకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికలు పేదవాడికి పెత్తందారుల మధ్య జరుగుతాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు, పేద ప్రజల్ని నమ్ముకున్నాడు. ఇక్కడ కులము మతము పార్టీ లేదు. పేద ప్రజకి పేద ప్రజల యొక్క తలరాతల్ని మారుస్తూ ఉన్నాడు. తలరాత మార్చే ఆయుధమే మన విద్య. దానికి ఇచ్చినంత ఇంపార్టెంట్, వెల్త్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ వేరే దానికి ఉంది. అందుకే ఇండ్ల స్థలాలు కూడా ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు. చంద్రబాబు నాయుడు కోటీశ్వరులు నమ్ముకున్నాడు, భూ కబ్జాదారులు నమ్ముకున్నాడు, వెన్నుపోటుదారులు నమ్ముకున్నాడు. రేపు జరగబోయే సంగ్రామంలో పేదవాడికి పెత్తందారికి జరుగుతూ ఉంది. పేదవాడిది విజయం చేస్తారు. ఎవరైతే విశ్వాసంగా ప్రజలకు సేవ చేస్తారో వాడు విజయబాటలో నడుస్తాడు. ఎవరైతే దుర్మార్గంగా కచ్చగా కార్పణంగా ఈ స్కీముల పైన ఎక్కువగా బాధపడి కడుపు మన్నతో రగిరిపోతున్నారో వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు. తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని శ్రీ పుతికే మఠం పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వైదికులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల స్వామీజీ మీడియాతో మాట్లాడారు. పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పర్యాయ ప్రాజెక్టు దిగ్విజయంగా సాగాలని శ్రీవారిని వేడుకున్నట్టు చెప్పారు. కోటి గీత లేఖన యజ్ఞాన్ని చేపడుతున్నామని అన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరూ రాయడమే ఈ యజ్ఞ లక్ష్యమని చెప్పారు. భగవద్గీతను శ్రీవారిని ఆరాధిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆకాంక్షించారు. We are very glad to have the special darshan of Lord Venkateshwara at Tirupala Tirupati temple here, and we have offered our prayer to bless us for the upcoming Pariyaya in Udupi. We are going to have the fourth time Pariyaya in Udupi from 18th January 24 until 17th January 26. In connection with that, we had the special darshan and we offered the prayer to Lord Venkateshwara to bless our Pariyaya and Pariyaya projects. And we have the special project during our Pariyaya, that is Koti Gita Lekhana Yajna. Already we have announced this Koti Gita Lekhana Yajna, where 1 crore people, they are writing whole Bhagavad Gita and they are offering those books to Lord Sri Krishna in Udupi during these 2 years. So we offered our prayer to Lord Venkateshwara to bless Koti Gita Lekhana Yajna. And we are very surprised to see in the hand of Lord Venkateshwara, it is carved that Mamekam Sharanam Raja, that Gita Shloka is already, he is propagating. So this is the message. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. గండికోటలోని వ్యూ పాయింట్ ను స్పీడ్ బోట్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పర్యాటకంగా గండికోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. జీవీఎంసీ 59వ నెహ్రూ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ మధ్య ఉన్న గెడ్డ ఆక్రమణలకు గురవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గెడ్డను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా అధికారులు పాటించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఆక్రమణతో సంపత్ వినాయక ఆలయం సచివాలయం కూలిపోయే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అతిపెద్ద లేబర్ ఏరియా ఇది. లేబర్ అందరూ కూడా ఇక్కడ పనులకు పోతూ నివాసాలు ఏర్పరచుకుని ఉన్నారు. ఇది అతిపెద్ద గడ్డ. ఈ గడ్డ ఇంత 5 అడుగులు వెనక్కి లోపలికి వచ్చేసి గడ్డ లోపల పిల్లర్లు వేసి వాళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్ళి నిర్మాణం జరుగుతుంటే చోద్యం చూస్తున్న అధికారులు. ఎందుకని ఈ పదం అధికారులు మేము ఇన్వాల్వ్ చేసాం అంటే అధికారులు వెనకాల విఆర్ఓ గారు సచివాలయం స్టాఫ్ అందరూ ఉంటుండగానే ఈ వెనకాల ఈ దురాక్రమణ జరుగుతుందంటే వారు చూస్తున్నారా లేకపోతే చూస్తూ దాని వెనకాల ఏమైనా జరుగుతున్నాయా? ఇది అధికారుల దృష్టికి వెళ్ళిందా? లే ఇక్కడ స్థానిక నాయకులు అండదండలు ఉన్నాయా? ఉండే జరుగుతుందా? లేకపోతే వాళ్ళకి తెలియదా? అసలు దీని వెనకాల ఉన్న కథ కమామిషేటో వెలికి తీయాలని అధికారుల్ని స్థానిక జోనల్ కమిషనర్ గారిని అదేవిధంగా స్పందనలో కూడా ఇక్కడ నాయకులు కూడా రేపు స్పందనలో కూడా చెప్పి ఇది పైన తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా ఇలాంటి దురాక్రమణలు జరుగుతున్నాయని తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. ఇదైతే మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి దురాక్రమణలు జరిగితే రేపనే రోజున ప్రకృతి వైపరీత్యాల ద్వారాగా వానలు వరదలు వస్తే ఈ నాలాలు ఈ కాలువలు ఎలా ఆక్రమించుకొని కడితే రేపు ఆ వరదే ఆ నీరే పొంగి పొరలి కాలువల్లో నుంచి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పుడు చేతులకు ఆకలి కాలేక చేతులు పట్టుకునే చందనం జరుగుతుందని ముందస్తుగా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ప్రజాపక్షం తరఫున తెలియజేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు మనందరం చూస్తున్నాం. వరదలు వర్షాలు వచ్చి ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా ఇళ్ళు కూలిపోతున్నాయి. అదేవిధంగా ఈ గడ్డలో ఈ విధంగా ఆక్యుపై చేస్తే రేపన్న రోజున భారీ వర్షాలు కురిస్తే ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈ పక్కన ఒక దేవాలయం ఉంది, సచివాలయం ఉంది, ఈ రెండు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కన్సర్న్ ఆఫీసర్ కోరుకునేది ఒకటే, యాజ్ ఏ కార్పొరేటర్గా తక్షణమే ఈ బిల్డింగ్పై చర్యలు తీసుకుని ఆపవాలని, ఈ పనులు నిలిపేయాలని, ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో వాటిని డిమాలిష్ చేసి ఈ గడ్డని క్లియర్ చేయాలని కోరుతున్నాం. పెదగంటేడ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరణ్రెడ్డి నరసింహరావు ప్రారంభించారు. జిల్లాలో 12 కిక్ బాక్సింగ్ క్లబ్ల నుండి 100 మంది పోటీల్లో పాల్గొన్నారు. విజేతలు కాకినాడలో అక్టోబర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గంటా నూకరాజు, సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. చదువులో బాగా రాణించాలంటే, చురుకుగా ఉండాలంటే రోజు కనీసం 1 గంట కిక్ బాక్సింగ్లో ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. నిత్యం చదువుతో మరి ఇప్పుడు చూస్తున్న అన్ని ట్యాబ్లు ఫోన్లలో బిజీగా ఉండే పిల్లలకి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ దగ్గరుండి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఈ పోటీల్లో నిర్వహించేటట్లుగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి నూకరాజు గారు చెప్పినట్లుగా ఇవి జిల్లా స్థాయి పోటీలు. రాబోయే రోజుల్లో అక్టోబర్లో కాకినాడలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. అదేవిధంగా డిసెంబర్లో నేషనల్స్ కూడా మన విశాఖపట్నం జిల్లాలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. 2000 మంది వరకు వస్తారని నోకరాజు గారు చెప్తున్నారు. 26 రాష్ట్రాల నుంచి చాలా అత్యద్భుతమైన మెగా ఈవెంట్ జరగబోతుంది మన విశాఖపట్నం జిల్లాలోనే. దానికి సమాయత్తం అవుతూ ఇప్పుడు క్రీడాకారులందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, రిఫరీస్, జడ్జెస్, కోచెస్ అందరూ కూడా పిల్లలందరూ చాలా చక్కగా రోజు ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్దుతున్నారు. వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరొకసారి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా స్పోర్ట్స్ అంటే నాకు ముందు నుంచి ఇష్టం కాబట్టి గత 12 ఏళ్ళగా కిక్ బాక్సింగ్లో విశాఖపట్నం జిల్లాలో ఏ పోటీలు జరిగినా మా టీం అంతా ఉంటుంది. అందరూ కూడా కలిసి చక్కగా ప్రోత్సహిస్తాం. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. వారందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే ఓడిపోయారో పిల్లలు మీరు నిరాశ చెందకుండా మీ కోచెస్ చెప్పినటువంటి ట్రైనింగ్ని రోజు కూడా బాగా ప్రాక్టీస్ చేసి రాబోయే రోజుల్లో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాల్లో మేము ముందుంటాము. మమ్మల్ని నడిపించేది ఈయన, కేఎన్ఆర్ గారు. ఆయన అడుగుజాలలోనే కంపల్సరీగా మేము వెళ్తూ ఉన్నాము. ఆయన ప్రోత్సాహం, ప్రోద్బలం ఎప్పుడు మాకు ఉంటుంది, ఉంటూ ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడు మేము పిలవగానే పరిగెత్తుకుని వస్తారు. ఆయన ఎక్కడున్నా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే వస్తారు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా గురువు గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ వాళ్ళదే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పారు కంపల్సరిగా మీరు చేసుకోండి, మేము ఉన్నాం కదా, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. దానివల్ల ఈ కార్యక్రమం తిరిగి జరుగుతుంది. స్టేట్ అయిపోయిన వెంటనే నేషనల్ ఒకటి ఉంది, డిసెంబర్లో జరిగే నేషనల్లో కూడాను అక్కడ స్టేట్ సెలక్షన్ నేషనల్ సెలక్షన్ అవుతాయండి. కాబట్టి
ఈ దీన్ని ఆసరాగా తీసుకొని మిగతావన్నీ చేయడానికి మేము ఇచ్చేస్తున్నాం. అంటే తక్కువ మంది వచ్చినా 12 క్లబ్బులు మా 12 క్లబ్బులు ఓన్లీ ఎందుకు పెట్టుకున్నామంటే సమ్మర్లో వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చూసుకొని మేము చేయటం జరుగుతుందని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమిలి నియోజకవర్గం అన్నవరంలో ప్రతిష్టాత్మిక ఉభయ రాయ్ హోటల్ నిర్మాణం వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన, పాల్గొన్న కలెక్టర్ మల్లికార్జున, ఎమ్మెల్యే ముత్తంశెట్టి. నందిగామ యాసిడ్ దాడి ఘటన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్న మంత్రి అమర్నాథ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢం ఆఫర్ల వెల్లువ, కిలో సేల్, అద్భుతమైన ఆఫర్లను కొనుగోలుదారులకు అందిస్తున్నామన్న జగదాంబ షోరూం మేనేజర్ నవీన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.